బెనిఫిట్ షో అసలు అర్థం మాత్రం ఇప్పుడన్నా కరెక్ట్గా జరిగితే బాగుంటుంది బెనిఫిట్ షో అనేది ఎందుకు వేస్తారంటే ఏదైనా సేవా సంస్థలు స్వచ్ఛందంగా సేవ చేయడం కోసం సినిమా పరిశ్రమ ఇచ్చేటువంటి ఒక సేవతో కూడినటువంటి బెనిఫిట్ వాళ్ళకి అందుకనే ఆ షోల టిక్కెట్లు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు క్యాన్సర్ బాధితులకన్నా లేకపోతే వృద్ధులకనో వికలాంగుల కన్నో అనాథాశ్రమాల పెడతారు పేరుకి ఆ పేర్లు పెడతారు వాస్తవంగా ఒకే ఒకసారి బెనిఫిట్ షో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు వేశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ బెనిఫిట్ షో వల్ల మినిమం మనం ఇంతకుముందే ముందే చెప్పుకున్నట్టు రాష్ట్రంలో మొత్తం మీద ఒక వెయ్యి థియేటర్లు ఉంటే ఒక వంద టిక్కెట్ల చొప్పున వేసుకుంటే వెయ్యి ఇంటూ వందల చప్పును వేసుకుంటే ఒక పదివేలు ఇంటూ ఐదు వందల రూపాయల గిట్టుబాటు అయితే ఎంత వచ్చినట్టు అమౌంట్ అంత అమౌంటు వితౌట్ రిసిప్ట్ వితౌట్ ట్యాక్స్ క్యాష్ చేతికి వెళ్తుంది అక్కడ క్యాష్ చేతికి వెళ్తుంది అందులో ఈ ఇప్పుడు ఈ అమౌంటు స్వచ్ఛంద సంస్థకి ఎంత ఇస్తారు ఒక ఐదు లక్షలు ఇచ్చి మళ్ళీ అది ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకుంటారు ఐటీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇక్కడ మిగతా డబ్బులు అంతా క్యాష్గా అవి పంచుకుంటుంటారు ఇప్పుడు రియల్గా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది బెనిఫిట్షో నిజంగా ఆ సంస్థ వాళ్ళు అడిగితే ఇస్తాం అంటున్నారు సాధారణంగా ఆ సంస్థల పేరుతోనే పెట్టిస్తారు అప్లికేషన్స్ కాబట్టి మళ్ళీ పెడతారు అది కాబట్టి ఎంత అనేటువంటిది అక్కడ దాంట్లో ఏమవుతుంది పవర్ చేతిలో గవర్నమెంట్ చేతిలో ఉంటుంది దీన్ని యూజ్ చేసుకుని ఒకళ్ళని తొక్కడానికి ఒకళ్ళని నడపడానికి పెడతారా లేదా రియల్గా బెనిఫిట్ ఆ స్వచ్ఛంద సంస్థకే అందాలంటారా అంటే ఆన్లైన్లో పెట్టారనుకోండి ఖచ్చితంగా ఇప్పుడు ఒక పది కోట్ల రూపాయలు ఒక యాభై లక్షల రూపాయలు వచ్చినాయి అనుకోండి యాభై లక్షలు ఆన్లైన్లో ఆ సంస్థకి ట్రాన్స్ఫర్ చేయాలి ఒకవేళ ఆ సంస్థ పేరుతో దుర్వినియోగం చేస్తే కుదరదు కనీసం ఇదివరకు ఐదు లక్షలు ఇచ్చే చోటు ఇప్పుడు పది లక్షలు అన్న ఇవ్వాల్సి వస్తుంది ఆ విధంగా కొంత బెనిఫిట్ అవుతుంది అదేమన్నా జరుగుతుందా లేదు ఇక మళ్ళీ పాత పద్ధతిలో నడుస్తుంది అనేది ఉంది